ఇది కథ బ్రో మాకు కావాల్సింది. ఇలాంటి వీడియోస్ కోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు చూస్తున్నా నువ్వు? ఇంటర్ బ్యాచ్ వాళ్ళకి, టెన్త్ తర్వాత పాలసీ టేలే వాళ్ళకి, డిగ్రీ వాళ్ళ కోసమేనా? మళ్ళీ స్కూల్ పిల్లల కోసం వీడియోస్ చేయవా అని చెప్పేసి చాలామంది మనసులో చాలాసార్లు సందేహాలు వచ్చుండొచ్చు, అవి నా దాకా కూడా వచ్చుండొచ్చు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియో చేయడానికి చాలా రీజన్సే ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు మేము కూడా ఇయర్ చేంజ్ అవ్వగానే కొత్త క్యాలెండర్ తీసుకుని ఫస్ట్ చూసేది ఇదే అన్నమాట, దసరా సెలవులు ఎప్పుడు అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు దసరా సెలవులకు సంబంధించి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ రావడమే జరిగింది. చిన్నతనంలో మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా క్యాలెండర్లో డేట్స్ లెక్కేసుకున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మనమంతా ఒకటే బ్యాచ్ అమ్మా. ఇక టాపిక్లకు కనుక వెళ్ళిపోతే, ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన అయితే జరిగిందనమాట. పాఠశాల విద్యార్థులకు ఈ నెల 26 నుంచి అక్టోబర్ వారం వరకు దసరా సెలవులు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. 25 ఆదివారం కావడంతో 12 రోజులు సెలవులు వచ్చాయి. మామ 12 రోజులు సెలవులు వచ్చినాయి కదా, ఓకే ఓకే, అంత ప్లాన్ చేసుకున్నారా? ఓకే ఓకే, మీ ప్లానింగ్స్ ఏంటో మీకు కూడా తెలియకుండా ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకు అయితే సెలవు ఇస్తారని చెప్పేసి పేర్కొన్నారు. అక్టోబర్ 7 నుంచి అన్ని స్కూళ్ళు పునఃప్రారంభం అయితే అవుతాయన్నమాట. ఈ 7 రోజులు ఏమేం చేయాలని చెప్పేసి మనం అంతా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి డిస్కస్ చేసుకుందాం. మరి ఆ గ్యాంగ్ ఎక్కడ ఫామ్ అవుదాం అంటారా, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో నా నెంబర్ కూడా ఉందన్నమాట. మీ క్రేజీ కామెంట్స్, క్రేజీ థాట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఏంటి బ్రో వాట్సాప్ లేదు నాకు ఏం చేయమంట? ఆగు బ్రో, వాట్సాప్ లేకపోతే ఏంది, యూట్యూబ్ కింద కామెంట్ అని ఉందన్నమాట. మీ దెబ్బతో ఈ వీడియో కామెంట్స్ మాత్రం పగిలిపోవాలన్నమాట. చూసుకుందాం యూట్యూబ్ భరిస్తుందో మీ కామెంట్స్, లేకపోతే ఏమవుతుందో చూద్దాం అన్నమాట. ఏంటి అయిపోయింది అనుకుంటున్న వీడియో? అవ్వలేదమ్మా, ఒక లైక్ కొట్టి కామెంట్ చేసాను అనుకో, అప్పుడు అయిపోద్ది వీడియో. సరిపోద్దా? సరిపోదు. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటను కూడా బాధేయాలన్నమాట. ఎంత బాగా బాధితే అన్ని ఎక్కువ రోజులు స్కూల్లో సెలవులు ఇస్తారనమాట. అంటే ఇది నిజం కాదమ్మా, మీరు స్కూల్ పిల్లలు కదా, ఏదో చెప్పాలి కదా, నమ్మేస్తారు మీరు ఏం చెప్పినా. అందుకలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఎవడే సోచి చెప్పినా వినేవాళ్ళం అనమాట. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారు కదా. అట్లా ఏదో కామెడీ కోసం అన్నాం బ్రో, దానికే ఫీల్ అవ్వాలా?